ओम श्री गुरुभ्यो नमः। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री सरस्वत्यै नमः। अंदर की नमस्कारम। नेनु विशालक्ष्मी सिस्टर। वेदव्यास महर्षि संस्कृतंलो रचिंचिन महाभारतं धर्म प्रतिपादकमै सर्वोत्कृष्टमुगा वेलुगोंदुतू उन्नदि। पंचम वेदंगा पिलवबड़ुतू अष्टादश पर्वालु अनगा 18 పర్వాలు కలిగిన ఈ మహాభారతంలో నీతులు కోకొల్లలుగా చెప్పబడ్డాయి. భారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయము నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఆ నీతులని ఆంధ్ర ప్రజానీకానికి రసవత్తరంగా బోధించారు. భారతంలో నీతి కథలు అనే గ్రంథం ద్వారా డాక్టర్ శ్రీమతి ముక్తేవి భారతి గారు ఆ నీతులని అందరికీ అర్థమయ్యే విధంగా సులభ శైలిలో అందజేశారు. ప్రస్తుతం మనం తెలుసుకోబోయే నీతి కథలు ఆ గ్రంథంలోనివే. శాపానికి భయపడి అసత్యం చెప్పడం తగదు, సత్యమేవ జయతే అనేదానికి కట్టుబడి ఉండాలి అనే నీతిని బోధిస్తుంది భృగు అగ్ని వృత్తాంతం. భృగు మహర్షి తపోధనుడు, వేదాధ్యయన తత్పరుడు, నిత్యాగ్నిహోత్రి, సంతత ధ్యానశీలుడు. శిష్యులు వెంటరాగా ప్రతిదినం నదీ తీరానికి వెళ్ళి సంధ్యావందనాది విధి విధానాలు పూర్తి చేసుకుంటాడు. ఆ మహర్షి ఇంట్లో ప్రవేశించే సమయానికి అగ్నిగృహంలో అగ్నులు సిద్ధం చేసి వలసిన వస్తు సముదాయాన్ని సమకూర్చి పూజార్థం పుష్పాలు కోసి తెచ్చి సజ్జలో అమరుస్తుంది భృగు మహర్షి ఇల్లాలు పులోమ. పులోమ మహాసౌందర్య రాశి, సుగుణ సంపన్నురాలు, నిండు గర్భవతి అయిన బడలికలు పడకుండా మహర్షి నిత్యాగ్నిహోత్ర విధానానికి అన్ని విధాలా సహకరిస్తూ ఉంది. భృగు మహర్షి పులోమకు సంసార జీవితం ఆనందంగా సాగిపోతోంది. ఆనాడు ఉదయ సంధ్యాకాంతులు నలుదిక్కులా నిండుతోంటే భృగు మహర్షి స్నానార్థం బయలుదేరుతూ, దేవి అగ్నిగృహాన్ని సిద్ధం చేయి, మరీ ఎక్కువ శ్రమ పడకు అంటూ భార్యవంక కన్నార్పకుండా చూశాడు. కొద్ది రోజుల్లో మాతృమూర్తి కాబోతున్న ఇల్లాలిపై అప్రయత్నంగా పూజ్యభావం కలిగింది. ఆ క్షణంలో గృహకృత్యాల నుంచి ఆమెకి విశ్రాంతి ఇక అవసరం అని అనుకుంటూ ముందుకు కదిలాడు భృగు మహర్షి. భక్తి శ్రద్ధలతో అగ్నిగృహాన్ని పరిశుభ్రం చేసింది పులోమ. తన భర్త నిర్వహించే అగ్నికార్యం తనకి ఎంతో తృప్తినిస్తుంది అనుకుంటూ అగ్నిదేవునికి మనసులో నమస్కరించింది పులోమ. అంతలో ఉన్నట్టుండి అగ్నిగృహంలోకి ఓ ఆకారం ప్రవేశించడంతో నిశ్చేష్టురాలయ్యింది పులోమ. నిట్టనిలువుగా తల వెండ్రుకలు, మిడిగుడ్లు, నల్లని వికృతమైన ఆకారం అటూ ఇటూ సంచరిస్తుంటే భయంతో వణికిపోయింది పులోమ. గర్భస్థ శిశువు కదలిక ఆగిపోయిందా అనిపించింది ఆ క్షణం పులోమకు. రాక్షసుడు పులోముడు, అతడి అడుగుల తాకిడికి భూమి కదిలిపోతున్నట్టుంది. పులోమ సౌందర్యం రాక్షసుణ్ణి ఉన్మత్తుని చేస్తోంది. అగ్నిగృహమంతా పరిశీలనగా చూస్తూ, అగ్నిహోత్ర, ఎవరి భార్య ఈమె? పులోముని గొంతు ఆశ్రమ ప్రాంతమంతా మారుమ్రోగింది. పులోమి భయంతో కళ్ళు మూసుకుని ఓ మూలగా నిలబడింది. రాక్షసుడు మళ్లీ ఉరిమాడు, ఎవరి భార్య ఈమె? అగ్నిహోత్రుని వైపు చూస్తూ కళ్లల్లో నిప్పులు కురిపించాడు రాక్షసుడు. అగ్నిదేవుడు సందిగ్ధావస్థలో పడ్డాడు. తెలిసి ఉన్న విషయం చెప్పకపోతే అబద్ధం చెప్పినట్టే, నిజం చెప్తే ముని వలన శాపం తప్పదు. ఏం చేయాలి? శాపానికి భయపడాలా? అసత్యం చెప్తున్నందుకు భయపడాలా? సత్యం చెప్పినా తనకి ఆపద తప్పదు, అసత్యం చెప్తే అసత్య దోషం తనకు తప్పదు. ఏం చేయాలిప్పుడు? అగ్నిహోత్రుడు విక్కరించుకుంటున్నాడు. అగ్నిహోత్ర, చెప్పు, ఎవరేమే? గర్జించాడు పులోముడు. భృగు మహర్షి శపిస్తే శాపం తప్పించమని ప్రార్థించి శాప భయం నుంచి బయటపడవచ్చు, కానీ అసత్య దోషం వల్ల వచ్చే పాపం గురించి బయటపడడం అసాధ్యం.
అసత్య పాపభీతి అగ్నిదేవుణ్ణి మరీ భయపెడుతోంది. జాతవేద ఎవరీమే నిజం చెప్పు. రాక్షసుని కంఠం పిడుగుపాటులాగా వినిపించింది అగ్నిదేవునికి. భృగుమహర్షి భార్య పులోమ అగ్నిదేవుడు సత్యం పలకగానే పులోముడు ముఖంలో ఆనందం తాండవించింది. ఈమె పులోమ. రాక్షసుడు భృగుపత్నిని సమీపిస్తుంటే పులోమ నిస్సహాయంగా అగ్నిదేవుని వంక చూసింది. రాక్షసుడు గుడ్లు మిటకరించాడు, కళ్ళ నుండి నిప్పులు కురిపించాడు. పులోమ సౌందర్యాతిశయాన్ని చూసి ఆమెనే వివాహమాడాలి అని అనుకున్నాడు గతంలో. కానీ ఆమె భృగుపత్నిగా ఈనాడు ఇలా సాక్షాత్కరించింది. ఇది నా భాగ్యం అని పరవశించిపోతూ వరాహావతారం దాల్చి పులోమని నెత్తిన పెట్టుకుని అగ్నిగృహం నుంచి పరుగులు తీశాడు రాక్షసుడు పులోముడు. పులోమ గర్భస్థ శిశువు జారిపడ్డాడు క్షణాలలో. గర్భస్థ శిశువు నేలపడగానే ఆ మహాతేజోరాశిని రాక్షసుడు చూడలేక కళ్ళు మూసుకున్నాడు. ఆ కాంతి జ్వాలలో క్షణంలో భస్మీభూతుడయ్యాడు రాక్షసుడు పులోముడు. ఈ హఠాత్ పరిమాణానికి భయభ్రాంతురాలైన పులోమ పసికూనతో ఆశ్రమంలోకి వేగంగా వచ్చింది. ఆ తేజపుంజాన్ని గుండెలకి హత్తుకుంది. జలజలా కన్నీరు కారుతూ ఉంటే ఆశ్రమంలోకి అడుగుపెట్టిన భృగుమహర్షి స్నానానికి వెళ్ళి వచ్చే లోపున ఏం జరిగింది? పులోమ ఒడిలో పసివాడా భృగుమహర్షి కనుబొమలు ముడిపడ్డాయి. విషయమంతా వివరించింది పులోమ. కొడుకు చ్యవనుని ఒళ్ళోకి తీసుకున్న భృగుమహర్షికి క్షణాలలో కోపం అతిశయించింది. నువ్వు భృగుపత్నివి, పులోమవి అని రాక్షసునికి చెప్పిందెవరు? పులోమ వెంటనే అగ్నిదేవుడు అంది. అంతే, భృగుమహర్షి కోపం కట్టలు తెంచుకుంది. అగ్నిదేవా, నీవా ఇంత క్రూరుడవా? నీకిదే నా శాపం. నీవు సర్వభక్షుడవు కమ్ము. రాక్షసుణ్ణి చూసి భయపడి తన భార్యకి ఆపద కలిగించాడు అని భావించిన భృగువు అగ్నిహోత్రునికిచ్చిన శాపం సరి అయినదే అని భావించాడు. తాను సత్యం పలికానని, ఇందులో తన దోషం లేదని బతిమాలాడు అగ్నిదేవుడు. శాపం కన్నా సత్యమే గొప్పదని విశ్వసిస్తున్నాను అని అన్నాడు. తను భృగువును శపించగలడు, కానీ భృగువు బ్రాహ్మణుడు కాన తను శపించరాదు. మహర్షి తెలిసి తెలియదని చెప్పేవాడు, సత్యము చెప్పనివాడు కూడా ఘోర నరకంలో పడతారు. కనుక నేను అసత్య భయానికి వెరచి ఈమె భృగుపత్ని అని ఉన్న విషయం చెప్పాను. అయినా అఖిల జగత్కర్మసాక్షినైన నేను అబద్ధం ఎలా చెప్పగలను? అయినా బ్రాహ్మణోత్తములు ఏమి చేసినా శపించకూడదు అనే నీతితో నేను నీకు శాపం ఇవ్వటం లేదు. కానీ నీ ఈ శాపం వలన నాకే కాదు సమస్త లోకానికి కీడు చేశావు. నాయందు వేల్బడిన హవ్యంబులు నా ద్వారా దేవతలకందరికీ చేరతాయి. నేనే అశుచినై సర్వభక్షుడనైతే నైవేద్యాలు పవిత్రంగా అందించబడతాయా? ఇలా అగ్ని భృగుమహర్షితో అని నిఖిల లోక వ్యాప్తంబైన తన తేజోమూర్తిని ఉపసంహరించాడు. అంతే, యజ్ఞయాగాదిక్రియలు స్తంభించిపోయాయి, త్రేతాగ్నులు నిస్తేజమయ్యాయి, దేవతార్చనలలో ధూపదీపాది సద్విధులు ప్రవర్తిల్లక ఆగిపోయాయి, లోకాలు అల్లకల్లోలమయ్యాయి. అగ్నిదేవుడు అలిగాడు, ఇంకేది గతి అంటూ దేవతలు మునులు బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు పరిస్థితిని గ్రహించి అగ్నిభట్టారకుని పిలిపించాడు. అగ్నిభట్టారక, నీవు లోకపాలకుడవు, చరాచర ప్రవృత్తికి హేతుభూతుడవు, నీవు నిస్తేజుడవు అవుట తగునా? ఒక్కసారి ఆలోచించు. బ్రహ్మ అగ్నిదేవునితో అనునయంగా అన్నాడు, శాపానికి భయపడి అసత్యం పలకలేను, అందుకే భృగుమహర్షి శాపానికి గురి అయ్యాను. అగ్ని సవినయంగా అంటూ ఉంటే బ్రహ్మ చిరునవ్వులు చిందిస్తూ, ఆ మహర్షి వాక్కు అమోఘము, కాని నీవు సర్వభక్షుడవయ్యి శుచులందెల్ల అత్యంత శుచివై పూజ్యుడవు అయ్యదవు.
నీకు అశుచిత్వం లేదు. నీవు సర్వభక్షుడవైనా నీకు నిత్య శుచిత్వాన్ని వరంగా ప్రసాదిస్తున్నా అన్నాడు. అగ్ని ఆ క్షణాన్నే తేజోమయుడయ్యాడు. అగ్నికి సత్యవాక్కు ఫలితంగా నిత్య శుచిత్వం కలిగింది. అందుకే ఏ పరిస్థితిలోనైనా సత్యవాక్కును వదలరాదు. భారతం, మహాభారతం ఆది పర్వం ప్రథమాశ్వాసం నుండి తెలుసుకున్నటువంటి కథ ఇది.